అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రోజు మేము కలిస్తే ఎలాగైతే మా పార్టీ కార్యాలయానికి వెళ్తామో ఈరోజు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులను కలవడం జరిగింది. ఇక్కడ అనపర్తిలో జరిగే రాజకీయ పరిణామాలపై, ఇక్కడ ఏదైతే విషయాలు గ్రౌండ్లో నడుస్తున్నాయో, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై వాళ్ళు చర్చించడం జరిగింది. మా పార్టీ అధ్యక్షురాలు విషయం గురించి తెలియజేశారు. నిన్నటి నుంచి ఈరోజు వరకు జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మీడియా మాధ్యమం మీద ప్రజలందరూ దృష్టికి వచ్చినాయో, వాటన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ అనపర్తిలో జరుగుతున్న పరిణామాలపై నిర్ణయం కేంద్ర స్థాయిలో ఉందని, దాని ద్వారా ఈరోజు ఉదయం నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు వారు కేంద్ర నిర్ణయంతో సంబోధించుకోవడం కోసం, కలిసి నిర్ణయం తీసుకోవడం కోసం విషయాలు పెండింగ్లో ఉన్నాయని విషయం తెలియజేశారు. నిర్ణయం ఏదైనా కానీ వెంటనే తెలియజేసిన, మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తామని, తద్వారా ముందుకు వెళ్ళవలసి ఉంటుందని విషయం తెలియజేశాం. అది ఇక్కడ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఎన్డీఏ అభ్యర్థి కూటమి విజయం దిశగా ఎలా విధంగా కృషి చేయాలన్నది అనుకుంటులో ముందుకెళ్లే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సీటు మారుతుంది, మళ్ళీ టీడీపీకి పార్టీకి చెందిన రాఘవ నాయుడు గారు బీజేపీ సీటు, ఆయన బీజేపీలోకి వస్తున్నారు, మళ్ళీ ఆయన సీట్ వెళ్తుంది అని వార్తలు గట్టిగా ఒకవేళ నిజంగా అది జరిగితే మీ యాక్షన్? ఏది జరిగినా ఎవరు అభ్యర్థిగా పోటీ చేస్తారు, ఏ పార్టీ పోటీ చేస్తుంది అన్నది పార్టీ అధిష్టానాల తీసుకునే నిర్ణయం. ఆ నిర్ణయాల్ని కార్యక్షేత్రంలో అమలుపరచడం కోసం మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. కార్యక్షేత్రంలో అమలుపరిచే నిర్ణయాల కోసం మేము మా పార్టీ విధి విధానాలని, పార్టీ నిర్ణయాలని శిరోధార్యంగా భావించి ముందుకెళ్ళడం జరుగుతుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని నేను క్షేత్ర స్థాయిలో అమలుపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. యాజ్ ఏ డిసిప్లిన్ సోల్జర్, యాజ్ ఏ లాయల్ పార్టీ వర్కర్ పార్టీ నిర్ణయాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. పెండింగ్ అని ఏమీ లేదండి. మా నామినేషన్ ప్రక్రియ మాకు కొనసాగడానికి మాకు కావాల్సిన డాక్యుమెంటేషన్ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం, వారు నాతో చర్చించడం జరిగింది. నిర్ణయం ఏదైనా కానీ మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఆ నిర్ణయం ప్రకారం మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అన్ని విధాలుగానే మీరు సిద్ధంగా ఉండండి. నిర్ణయం ఇప్పటికీ కూడా కేంద్ర పెద్దల వద్ద ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ నిర్ణయాన్ని మీకు తెలియపరుస్తామని చెప్పారు, అందుకని మా పని మేము చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.